కర్నూలు బహిరంగ సభలో ఏపీ మంత్రి లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. లోకేష్ ప్రకటనపై టీజీ వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే ఎస్వీ మోహన్ రెడ్డి సంతోషంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని టీడీపీ టార్గెట్ పెట్టుకుంది. ఎన్నికల ఏడాదిలో వరుస అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏపీ మంత్రి లోకేష్. కర్నూలు బహిరంగ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చెప్పిన లోకేష్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను వేదిక మీదే ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి. ఎందుకని? రెండు ఓట్లు ఎందుకుంటాయి? ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి. అవునా కదా? అవునా కదా? రాబోయే ఎన్నికల్లో భారీ భారీ మెజారిటీతో ఇటు పక్కన మోహన్ రెడ్డి అని, అటు పక్కన బుట్టా రేణుకమని భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకి, అటు పక్కన పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని సభాముఖంగా తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జవహర్ అన్న ఎన్టీఆర్. ప్రభుత్వ కార్యక్రమంలో అభ్యర్థుల్ని ప్రకటించడం ఏమిటని ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. టీడీపీ సంప్రదాయంలో ఎప్పుడూ అభ్యర్థుల్ని ముందు ప్రకటించరని గుర్తు చేశారు. అయినా లోకేష్ సీఎం కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు అంటున్నారు టీజీ వెంకటేష్. లోకేష్ గారు ఒక మంత్రి గారు, ఆడ కార్యక్రమం వచ్చి ప్రభుత్వ కార్యక్రమం, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కాదు, ముఖ్యమంత్రి కాదు, వచ్చింది అక్కడ ప్రభుత్వ ఫంక్షన్కి. అక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా వ్యక్తులని అనౌన్స్ చేయటం నిజంగా నాకు అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మిడ్ నైట్ అంటే పొద్దున బి ఫామ్ ఇచ్చే సమయాన మిడ్ నైట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలా మటుకు. అయితే ముందే అభ్యర్థులు ప్రకటిస్తే మంచిదన్నారు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. టీజీకి రాజ్యసభ ఇచ్చినప్పుడే అభ్యర్థులను ముఖ్యమంత్రి ఖరారు చేశారని, కాకపోతే ఆయన గదిలో చెప్పిన విషయాన్ని లోకేష్ బహిరంగ సభలో చెప్పారన్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. లోకేష్ బాబు గారు ఇక్కడ అభ్యర్థులను ప్రకటించడం సంతోషకరం, కానీ 23వ తేదీ మేము జిల్లా రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు టీజీ వెంకటేష్ గారు, కే కృష్ణమూర్తి గారు అందరు ఉన్నప్పుడే కే టీజీ వెంకటేష్ గారికి పార్లమెంట్ అంతా చూసుకొని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు కొంతవరకు క్లారిటీ ఇచ్చినారు. ఏదేమైనా ముందు అభ్యర్థిని ప్రకటించుకుంటూ పోవడం అనేది లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. నా ఎమ్మెనూరులో జే నాగేశ్వర రెడ్డి గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇది పార్టీకి ముందు పనిచేసుకునేదానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికి పనిచేస్తూ ఉన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులే కాదు, ఎమ్మిగనూరు అభ్యర్థిని కూడా లోకేష్ ప్రకటించిన విషయాన్ని ఎస్వీ టీజీకి గుర్తు చేశారు. టీజీతో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు మోహన్ రెడ్డి.